రమేష్ బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. అల్లూరి సీతారామరాజు, మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషుల చిత్రాల్లో బాలనటుడిగా నటించి తండ్రి వారసత్వాన్ని చాటాడు. కొంత విరామం తర్వాత నీడా చిత్రంలో వయసులో ఉన్న కుర్రాడి పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ చిత్రం అనంతరం 8 ఏళ్ళు విరామం తీసుకుని సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే ఆ విరామం మధ్యలో డిగ్రీ పూర్తి చేసినట్లు చెప్పాడు. నా ఇల్లే నా స్వర్గం, అన్నా చెల్లెలు, పచ్చతోరణం, ముగ్గురు కొడుకులు, సామ్రాట్, చిన్ని కృష్ణుడు, కృష్ణగారి అబ్బాయి, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, బ్లాక్ టైగర్, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, చివరిగా తండ్రి కృష్ణతో కలిసి ఎన్కౌంటర్ చిత్రంలో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేష్ బాబు 2004లో నిర్మాతగా మారారు. అర్జున్, అతిథి సినిమాలు నిర్మించారు. రమేష్ బాబు మొత్తం 17 చిత్రాల్లో నటించారు. మొదటి నుంచి కథానాయకుడు కావాలని ఉన్నప్పటికీ డిగ్రీ పూర్తి చేశాకే తండ్రి కృష్ణ నుంచి పూర్తి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రమేష్ బాబు ఒక సందర్భంలో చెప్పారు. తాను కథానాయకుడిగా ఎదగటానికి కుటుంబ సభ్యులు అందరూ ప్రోత్సహించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తండ్రి కృష్ణతో కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, ఎన్కౌంటర్ చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రమేష్ బాబు. అలాగే తమ్ముడు మహేష్తో బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.